అసలు ఈ 2K వాక్ ఎందుకు చేద్దాం అనుకున్నాం అంటే కౌశల్ ఆర్మీ ఫస్ట్ మేము, అయితే ఆయనని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా 2K వాక్ చేద్దాం అనుకున్నాం. యాక్సిడెంట్స్ అనేవి మామూలుగా ఏదైనా జరగవచ్చు, కానీ యాక్సిడెంట్స్ మన ద్వారా జరగకూడదు. ఫస్ట్ హెల్మెట్ పెట్టుకోవాలి, లేదంటే లైఫ్ స్పాయిల్ అవుతుంది. మనం చేసే తప్పుకి మన ఫ్యామిలీ ఎప్పుడు బాధపడకూడదు అనే ఉద్దేశంతో ఫస్ట్ రోడ్ సేఫ్టీ, తర్వాత హెల్మెట్, ఆ తర్వాత ఇప్పుడు కారులో ఉన్నప్పుడు సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం వల్ల ఆయన చెప్పినట్టే హరికృష్ణ గారి ప్రాబ్లం కానీ, లేదంటే మొన్న రీసెంట్గా జరిగిన దానిలో 50 మెంబర్స్ చనిపోయారు తెలంగాణలో 50 మెంబర్స్ చనిపోయారు. దాని గురించి రోడ్ అవేర్నెస్ కావాలి. ఇలానే గుంటూరు సైడ్ నుండి చాలా రోడ్ సేఫ్టీస్ లేవు, అక్కడ డివైడర్స్ సరిగ్గా ఉండవు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయకుండా చేయడానికి 2K వాక్ గురించి మేము చేస్తున్నాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ప్రధానంగా అసలు ఈ 2K వాక్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? అంటే సోషల్ మీడియా ద్వారా కౌశల్ కూడా చాలా ఫేమస్ ఉంది, ఇంకా అవేర్నెస్ కోసం అంటే ఓటింగ్ పెరగడం కోసం 2K వాక్ చేస్తున్నట్టు భావించవచ్చు. సార్, ఓటింగ్ పెరగడం కోసం అయితే ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదండి. మేము రోడ్ అవేర్నెస్ అట్ ద సేమ్ టైం కౌశల్ గురించి మేము ఉన్నామని సపోర్ట్ కౌశల్ గారికి. రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకంటే తెలంగాణలో మొన్న 50 మంది చనిపోయారు, దానికి వీళ్ళు వాళ్ళ మీద వేసుకున్నారు తప్పితే ఎవరు క్లారిటీగా మాట్లాడాలి. ఇలా క్రియేట్ చేసి రోడ్ అవేర్నెస్ మేము అందరి తరపున ఏంటంటే రోడ్లన్నీ బాగు చేయండి, ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి, మంచి వాళ్ళని పెట్టండి అని ఒక ఉద్దేశం తప్పితే వేరే లేదు. రోడ్డు అన్ని రకాలుగా ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్స్ వాడద్దు, నో సెల్ ఫోన్స్ వైల్ డ్రైవింగ్ అలా అది చెప్తాను, దాని గురించి చెప్తాను తప్పితే మేము ఇది మొత్తం మీద నరసరావుపేట నుండి వచ్చాను, అంటున్నారు పెయిడ్ ఆర్మీ పెయిడ్ ఆర్మీ అని. నరసరావుపేటకి రావడానికి వైజాగ్ నుండి కౌశల్ గారికి, కౌశల్ గారి ఫ్యామిలీకి ఎంతసేపు పడుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. నేను పెయిడ్ ఆర్మీకి ఒకే మాట చెప్దాం, పెయిడ్ ఆర్మీ అన్న వాళ్ళకి ఒకే మాట చెప్దాం అనుకుంటున్నా. గుమ్మడికాయలు దొంగేవారంటే భుజాలు తడుముకున్నట్టు, ఎవరైతే అది చేస్తారో వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ వస్తాయండి. లోన కానీ బయట కానీ పెయిడ్ ఆర్మీ అని ఫీలింగ్ వచ్చిందంటే వాళ్ళు అది చేసి వేరొకళ్ళు అలా చేశారు అని ఫీల్ అవుతున్నారేమో, అందుకని అలా ఉంది. ఇంకొకటి, మేము కౌశల్కి సపోర్ట్, మేము పెయిడ్ ఆర్మీ కాదు, మా ఇళ్ళకి రావచ్చు, మా బ్యాంక్ అకౌంట్స్ తీసుకోవచ్చు. మా హస్బెండ్ ఐసీఐసీఐ బ్యాంక్లో వర్క్ చేస్తున్నారు, ఆయనకి సింగిల్ పేమెంట్ కూడా రాలేదు. సో మీరు పెయిడ్ ఆర్మీ అనొద్దు. ఇంకొకటి, కౌశల్ని ఫోకస్ చేసి కావాలని బ్యాట్ చేయాల్సిన అవసరం లేదు. మా సపోర్ట్ మేము ఇస్తున్నప్పుడు మీకెవరైతే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. అంతేగాని మీకు కౌశల్ ఒక్కడే దొరికాడా ట్రోల్స్ చేసుకోవడానికి? ఇంకెవరు దొరకలేదా? దట్ ఈస్ కౌశల్. కౌశల్ తప్ప మీకు ఇంకో మ్యాటర్ లేదు. జై కౌశల్.